హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో కాకరకాయ కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ ఒక్క కర్రీతోటే మనం అన్నంలో కలుపుకోవడానికి ఉపయోగించవచ్చు, నంచుకుంటానికి కూడా ఉపయోగించవచ్చు. దీనిలో ఉన్నటువంటి గ్రేవీని అన్నంలో కలుపుకొని ఆ ముక్కల్ని నంచుకోవచ్చు. హాస్టల్లో ఉన్న పిల్లలకు ఈ కర్రీని చేసి ఇచ్చినట్లయితే అక్కడ కర్రీస్ బాగాలేనప్పుడు ఈ కర్రీ వేసుకొని తినవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది, కానీ ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల వరకు ఈ కర్రీని తినవచ్చండి. పాడవకుండా బాగుంటుంది. ఇది పాతకాలం వంటకం అండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మలు చేసి పెట్టేవారు. ఇప్పుడు ఈ కర్రీని చేద్దాం. దీనికోసం 1 పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న సైజు కాకరకాయలు అయితే బాగుంటాయి. ముదరగా ఉన్నవి, అంటే ఇత్తనం ఉన్నటువంటి కాకరకాయలు అయితే బాగుంటాయండి. చూడండి, ఇప్పుడు ఈ ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఈ కర్రీకి ఈ విధంగా ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ ముక్కల్ని ఎలా ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బారుగానైనా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి ముక్కల్ని. నేను బారుగా కొన్ని ఏమో చిన్న చిన్నగా కట్ చేసి చేయబోతున్నాను ఇప్పుడు ఈ కర్రీ. చూడండి, ఈ విధంగా కొన్ని కట్ చేసుకున్నాను, ఈ విధంగా కొన్ని కట్ చేసుకున్నాను. మీకు ఎట్లా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక కడాయిలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, 1 గ్లాసు పుల్లటి మజ్జిగను తీసుకుంటున్నానండి. ఈ మజ్జిగను వేసుకుంటున్నాను. మజ్జిగ పుల్లగా ఉంటే బాగుంటుందండి. పులుపు లేకపోయినా పర్లేదు, కానీ పులుపు ఉంటే కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇంత సైజు చింతపండుని 10 మినిట్స్ బ్యాక్ నానబెట్టుకున్నానండి. ఈ నాన్నటువంటి చింతపండును కూడా దీనిలో వేసేసుకుంటున్నాను. చింతపండు ఇష్టపడని వాళ్ళు నిమ్మకాయనైనా పిండుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. చూడండి, 5 to 7 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలదీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ముక్క ఉడికేంత వరకు, ముక్కలు బాగా మెత్తగా ఉడకకూడదండి. మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుకుంటూ ప్లేట్ పెట్టుకొని ఉడకనివ్వాలి.
చూడండి ముక్క ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఈ విధంగా ముక్కను తీసుకొని ఈ విధంగా తుంచినట్లయితే తుడిగే స్టేజ్లో ఉంటే ఉడికినట్టండి, బాగా కాలుతుందండి. చూడండి ఈ విధంగా తీసుకొని ముక్కను ఈ విధంగా తుంపితే తుణిగే స్టేజ్లో ఉంటే ఉడికినట్టండి. ఇంతకన్నా ఎక్కువ ఉడకనివ్వకూడదండి. ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేసేయాలి. గ్యాస్ని ఆఫ్ చేసి స్టవ్ మీద నుండి కడాయిని దింపేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఈ ముక్కలన్నిటిని కూడా తీసుకోవాలండి. ఆ మజ్జిగలో నుండి ఆ ముక్కల్ని వేరు చేసేయాలి. చూడండి ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ చింతపండు తొక్కలు ఉన్నాయి కదండి, అవి తీసేసేయాలి. ఈ విధంగా తొక్కలన్నింటినీ తీసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ ముక్కలను ఈ విధంగా దూరంగా విడివిడిగా పెడుతూ ఆరనివ్వాలండి. నేను ఈ కర్రీని రేపు చేయదలుచుకున్నాను. ఈరోజు ఈ విధంగా ఉడకబెట్టి ఆ ప్లేట్లో ఈ విధంగా దూరంగా సర్ది ఆరే విధంగా నైట్ అంతా కూడా ఫ్యాన్ గాలి కింద, బెడ్రూమ్లో ఫ్యాన్ గాలి కింద ఉంచేస్తానండి. రేపు మార్నింగ్ ఈ కర్రీ చేస్తాను. చూడండి ప్లేట్లోకి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు ప్లేట్లని ప్యాన్ కింద ఉంచేస్తానండి. చూడండి నైట్ అంతా ఫ్యాన్ గాలి కింద ఈ ముక్కలను ఉంచితే ఈ విధంగా తడి మొత్తం ఆరిపోయినాయండి. చూడండి ఈ విధంగా తడి మొత్తం ఆరిపోయి ఉన్నాయి. వీటన్నిటిని ఒకే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ముక్కలన్నింటినీ ఒకే ప్లేట్లో తీసుకొని చూడండి మొత్తం తడి అంతా కూడా ఆరిపోయిందండి. చూడండి మా తడి మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు వీటిని నూనెలో వేపుకోవాలి. వేపుకునే ముందు వీటిని పక్క నుంచి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను మూడింటిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలండి ఒక 12-15 దాకా తీసుకున్నాను, వాటిని కూడా వేసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి మిక్సీ వేసుకున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర ఈ విధంగా పేస్ట్లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నానండి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, నిల్వ ఉండాలి కదండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆరబెట్టుకున్న కారకాయ ముక్కలను కొన్నింటిని వేసుకుంటున్నాను. అన్నింటిని వేసుకోకూడదండి, అన్నింటిని ఒకేసారి వేస్తే సరిగ్గా వేగవు. కొన్నింటిని మాత్రమే వేసాను, మిగిలినవి ఇవి వేగిన తర్వాత వాటిని కూడా వేసి వేపుకుంటాను.
ఈ ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన ముక్కలను కూడా వేసి వేపుకుంటాను. చూడండి, ముక్కలన్నింటినీ ఈ విధంగా వేపుకున్నాను. ఇప్పుడు కరివేపాకును కూడా ఈ విధంగా ఆ నూనెలో వేసి వేపుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఆ మిగిలినటువంటి ఆయిల్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర ఆ పేస్ట్ని వేసుకునే ముందు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో వేపుకోవాలండి. ఆయిల్ ఆ పేస్ట్ నుండి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతుంది కదా ఆ పేస్ట్ నుండి. ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోండి మీ తినేదాని ప్రకారం. నేను 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఆ కారం అంతా కూడా ఆ పేస్ట్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం కాకరకాయలో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాము. ఈ పేస్ట్కు సరిపడినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో మళ్ళా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ నుండి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ కాంబినేషన్లో మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదండి కారకాయ ముక్కలను, ఆ ముక్కలు దీనిలో వేసుకోవాలి. చూడండి, ముక్కల్ని దీనిలో వేసేస్తున్నాను. ఆ ముక్కలు వేసిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా ఆ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు 1 టీ స్పూన్ బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఆ బెల్లం అంతా కూడా ఆ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ వేడికి ఆ ముక్కలు కరిగిపోతాయండి బెల్లం ముక్కలు. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. నాకు సాల్ట్ కొద్దిగా తగ్గిందండి, వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకోవాలి. కారగాయ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీ బంధువులకి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.